శాంతి ప్రాత ముల్లి తేదీ మూడు పదకొండు రెండు వేల ఇరవై మూడు మధురమైన పిల్లలు జ్ఞాన యోగాల శక్తితో వాయుమండలాన్ని శుద్ధంగా చేయాలి స్వదర్శన చక్రము ద్వారా మాయపై విజయం పొందాలి ప్రశ్న ఆత్మ ఎప్పుడూ జ్యోతిలో లీనమవ్వదని ఏ మాట ద్వారా నిరూపించబడుతుంది జవాబు ఇది తయారై తయారవుతున్న డ్రామా బనాయి బీ అని అంటారు అనగా ఆత్మ తప్పకుండా తన పాత్రను మరలా మరలా రిపీట్ చేస్తుంది జ్యోతి జ్యోతిలో లీనమైపోతే పాత్ర సమాప్తమైపోయినట్లే అప్పుడు అనాది డ్రామా అనడం కూడా తప్పైపోతుంది ఆత్మ పాత శరీరాన్ని వదిలి కొత్తది తీసుకుంటుంది లీనం అవ్వదు పాట ఓ దూర్కే ముసాఫిర్ ఓ బహుదూరపు బాటసారి ఓం శాంతి యోగి జ్ఞాని పిల్లలు ఎవరైతే ఇతరులకు అర్థం చేయించగలరో వారు ఈ పాట అర్థాన్ని యథార్థంగా అర్థం చేసుకోగలరు మానవ మాతృలందరూ ఇప్పుడు శ్మశాన వాసులై ఉన్నారు ఎవరి జ్యోతి ప్రకాశం తగ్గిపోయిందో ఎవరు తమో ప్రధానంగా ఉన్నారో వారిని శ్మశానవాసులని అంటారు ఎవరు స్థాపన చేశారో జన్మ జన్మలుగా పాలన కొరకు నిమిత్తమై ఉన్నారో వారందరూ తమ తమ జన్మలను పూర్తి చేశారు ప్రారంభం నుండి చివరి వరకు ఏ ఏ ధర్మాలు స్థాపించబడ్డాయో లెక్క తీయగలరు హద్దు నాటకంలో కూడా డ్రామాలోని ముఖ్య పాత్రధారులు రచయిత డైరెక్టర్ నటులకే అధిక గౌరవం ఉంటుంది వారికి ఎన్నో బహుమతులు లభిస్తాయి వైభవం చూపిస్తారు కదా మీది జ్ఞాన యోగాల వైభవం సౌందర్యం మృతువు ఎదుర్లోనే నిలబడి ఉందని డ్రామాలో ఎన్ని జన్మలు తీసుకుంటారో ఎక్కడి నుండి వస్తారో ఈ విషయాలన్నింటి గురించి మానవులకు తెలియదు అన్ని జన్మల గురించి విస్తారంగా నాకు మీకు తెలియదు పోతే ఈ సమయంలో మన భవిష్యత్తు కొరకు పురుషార్థం నడుస్తుంది కొనసాగుతూ ఉంది దేవతలుగా అయితే అవుతారు కానీ ఏ పదవిని పొందుతామో దానికే పురుషార్థం చెయ్యాలి ఈ లక్ష్మీనారాయణులు ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నారని మీకు తెలుసు ఇప్పుడు వీరు తప్పకుండా రాజారాణిగా అవుతారు వారి ముఖ్య గుణగణాలు రూపురేఖలు కూడా మీకు తెలుసు ప్రాక్టికల్గా మీకు సాక్షాత్కారం చేయిస్తారు భక్తి మార్గంలో కూడా సాక్షాత్కారాలు జరుగుతాయి వారు ఎవరిని ధ్యానం చేస్తారో వారి సాక్షాత్కారం జరుగుతుంది కృష్ణుని చిత్రం నల్లగా చూపిస్తారు దానినే ధ్యానిస్తారు కనుక అలాగే నల్లగా సాక్షాత్కారం అవుతుంది కానీ కృష్ణుడు అలా నల్లగా ఉండడు మనుషులకు ఈ విషయాల జ్ఞానం కొద్దిగా కూడా ఉండదు మీరిప్పుడు ప్రత్యక్షంగా ఉన్నారు సూక్ష్మవతనంలో కూడా చూస్తారు వైకుంఠంలో కూడా చూస్తారు మీకు ఆత్మ పరమాత్మల జ్ఞానం ఉంది సాక్షాత్కారమే జరుగుతుంది ఇక్కడ మీరు ఏది సాక్షాత్కారంలో చూస్తారో దాని జ్ఞానం మీ వద్ద ఉంది వెలుపలి వారికి భలే ఆత్మ సాక్షాత్కారం జరిగిన వారికి దాని జ్ఞానమైతే లేదు వారు ఆత్మయే పరమాత్మ అని అంటారు ఆత్మ ఖచ్చితంగా నక్షత్రం వంటిదే చాలా కనిపిస్తాయి ఎంతమంది మనుష్యులో అన్ని ఆత్మలు ఉన్నాయి మనుషుల శరీరం ఈ కనులకు కనిపిస్తుంది ఆత్మను దివ్య దృష్టి ద్వారా చూడవచ్చు మనుషుల రంగులు రూపాలు వేరువేరుగా ఉంటాయి ఆత్మలు అలా భిన్న భిన్నంగా ఉండవు అన్నీ ఒకే రకంగా ఉంటాయి కేవలం ఒక్కొక్క ఆత్మ పాత్ర వేరువేరుగా ఉంటుంది మనుషులు పెద్దగా చిన్నగా ఉన్నట్లు ఆత్మలు పెద్దగా చిన్నవిగా ఉండవు అన్ని ఆత్మల సైజు పరిమాణం ఒక్కటే ఒకవేళ ఆత్మ జ్యోతిలో లీనమైపోతే పాత్ర రిపీట్ ఎలా అవుతుంది తయారై తయారవుతున్న డ్రామా అని గాయనం కూడా ఉంది ఈ అనాది సృష్టి చక్రం తిరుగుతూనే ఉంటుంది ఇది పిల్లలైన మీకు తెలుసు దోమల వలె ఆత్మలు తిరిగి వెళ్ళిపోతాయి దోమలనైనా ఈ కళ్ళతో చూడవచ్చు కానీ ఆత్మను దివ్య దృష్టి లేకుండా చూడలేము సత్యయుగంలో అయితే ఆత్మ సాక్షాత్కారం అవసరమే ఉండదు పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరం తీసుకోవాలని ఆత్మకు తెలుస్తుంది పరమాత్మను గూర్చి వారికి తెలియనే తెలియదు పరమాత్మ గురించి తెలిసి ఉంటే సృష్టిచక్రం గురించి కూడా తెలిసి ఉండాలి కావున పాటలో మమ్ములను కూడా మీ చేతలో తీసుకువెళ్ళండి అని అంటారు చివర్లో చాలా పశ్చాత్తాపడతారు అందరికీ ఆహ్వానం లభిస్తుంది ఆహ్వానించేందుకు అనేక యుక్తులు రచింపబడుతున్నాయి శాంతి శాంతి అని అందరూ అంటారు కానీ శాంతికి అర్థం ఎవరికీ తెలియదు శాంతి ఎలా ఏర్పడుతుందో మీకు తెలుసు ఎలాగైతే గానుగలో ఆవాలు నలిగి చూర్ణమవుతాయో అలా వినాశనంలో శరీరాలన్నీ సమాప్తమైపోతాయి ఆత్మలు నలిగిపోవు అవేమో వెళ్ళిపోతాయి ఆత్మలు దోమల గుంపు వలి పరిగెడతాయని కూడా వ్రాయబడి ఉంది అంతేకాని పరమాత్మలందరూ పరిగెడతారని కాదు మనుషులు ఏమీ అర్థం చేసుకోరు ఆత్మ పరమాత్మలకు గల భేదమేమిటో కూడా తెలియదు మేమంతా సోదరులమని అంటారు మరి అలా సోదరులుగా ఉండాలి కదా సత్యయుగంలో అందరూ బాయి బాయి లేక సోదరి సోదరులు పరస్పరం పాలు చక్కెర వలె కలిసి ఒక్కటిగా ఉంటారని వారికి తెలియదు అక్కడ ఉప్పు నీరులా అయ్యే విషయమే లేదు ఇక్కడ గమనించండి ఇప్పుడిప్పుడే పాలు పంచదార వలె కలిసి ఉంటారు ఇప్పుడిప్పుడే ఉప్పు నీరుగా అయిపోతారు ఒకవైపేమో హిందూ చీనీ బాయి బాయి అంటారు కానీ వారి బొమ్మలు తయారు చేసి తగులబెడుతూ ఉంటారు శారీరక బాయి బాయిల ఈ స్థితి ఎలా ఉందో చూడండి ఆత్మిక సంబంధాల గురించి తెలియనే తెలియదు తండ్రి అర్థం చేయిస్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావించండి దేహాభిమానంలో చిక్కుకోరాదు కొంతమంది దేహాభిమానంలో చిక్కుకుంటారు తండ్రి చెప్తున్నారు దేహ సహితంగా దేహ సంబంధాలన్నీ వదలాలి ఈ ఇల్లు తలుపులు మొదలైనవన్నీ మర్చిపోండి వాస్తవానికి మీరు పరంధామ నివాసులు మీరు పాత్ర చేసేందుకు ఎక్కడి నుండి వచ్చారో అక్కడకు మళ్ళీ వెళ్ళాలి నేను మళ్ళీ మిమ్ములను సుఖంలోకి పంపిస్తాను కావున అర్హులుగా తయారవ్వాలని తండ్రి అంటున్నారు భగవంతుడు రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు ఏసుక్రీస్తుకు ఏ రాజ్యము ఏదీ లేదు కానీ లక్షల సంఖ్యలో క్రైస్తవులుగా అయినప్పుడు వారి రాజ్యం తయారై ఉంటుంది ఇప్పుడైతే వెంటనే సత్యయుగ రాజ్యము తయారైపోతుంది ఇది ఎంత సులభమైన విషయం స్వయం భగవంతుడే తప్పకుండా వచ్చి స్థాపన చేశారు కృష్ణుని పేరు వేయడం వలన అంతా గడబడ చేసేస్తారు గీతలో ప్రాచీన రాజయోగం జ్ఞానం ఉంది అది ప్రాయలోపమైపోతుంది ఆంగ్ల పదాలు బాగున్నాయి బాబాకు ఆంగ్లం తెలియదని మీరంటారు నేను ఎన్ని భాషలు మాట్లాడగలను ముఖ్యమైనది హిందీ కావున నేను హిందీలోనే మురళి చెప్తాను ఎవరి శరీరాన్ని ధారణ చేశానో అతనికి కూడా హిందీ మాత్రమే తెలుసు కావున నేను ఇతని భాషలోనే మాట్లాడతాను ఇతర ఏ భాషలోనూ నేను చదివించను నేను ఫ్రెంచి మాట్లాడితే ఇతరెలా అర్థం చేసుకుంటాడు ముఖ్యంగా ఇతడి విషయం అంటే బ్రహ్మ విషయం మొదట ఇతడు అర్థం చేసుకోవాలి కదా ఇతరుల ఎవరి శరీరాన్ని తీసుకోను పాటలో కూడా ఓ దూరపు బాటసారి నన్ను తీసుకెళ్ళమని అంటారు ఎందుకంటే తండ్రిని గురించి తండ్రి ఇల్లు గురించి ఎవ్వరికీ తెలియదు ఊరికే అసత్యాలు చెప్తుంటారు అనేక మనుషుల అనేక మతాలున్నాయి అందువలన దారం చిక్కుపడిపోయింది తండ్రి ఎలా కూర్చొని ఉన్నారో చూడండి ఈ పాదాలు ఎవరివి శివబాబావి అవి నావి బ్రహ్మ కదా నేను అప్పుగా ఇచ్చాను శివబాబా తాత్కాలికంగా ఉపయోగించుకుంటారు నిజానికి ఈ పాదాలు నావి కదా శివుని మందిరంలో చరణాలు ఉంచరు కృష్ణ మందిరంలో పాదాలుంచుతారు శివుడు అత్యంత ఉన్నతులు వారికి పాదాలెక్కడివి అయితే శివబాబా అప్పుగా తీసుకున్నారు పాదాలైతే బ్రహ్మవే మందిరాలలో నందిని చూపించారు కానీ నందిపై ఎలా ఊరేగుతారు శివబాబా నందిపైకి ఎలా ఎక్కగలరు శాలి గ్రామ ఆత్మలు మానవ శరీరంలో సవారీ అవుతాయి తండ్రి చెప్తున్నారు ఇప్పుడు మీకు జ్ఞానం వినిపిస్తాను అది ప్రాయలోపమైపోయింది పిండిలో ఉప్పు ఉన్నంత మాత్రమే మిగిలి ఉంది దానిని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు నేనే వచ్చి దాని సారాన్ని అర్థం చేయిస్తాను నేనే శ్రీమతమును ఇచ్చి సృష్టి చక్ర రహస్యాన్ని అర్థం చేయించాను కానీ వారు దేవి దేవతలకు స్వదర్శన చక్రాన్ని చూపించారు వారి వద్ద జ్ఞానం లేనే లేదు ఇవన్నీ జ్ఞాన విషయాలు ఆత్మకు సృష్టి చక్ర జ్ఞానం లభిస్తుంది తన ద్వారా మాయా తల నరకబడుతుంది వారు అసరులపై స్వదర్శన చక్రాన్ని ప్రయోగించినట్లు చూపించారు ఈ స్వదర్శన చక్రము ద్వారా మాయ యొక్క తల నరకబడుతుంది ఈ స్వదర్శన చక్రము ద్వారా మీరు మాయపై విజయం పొందుతారు ఎక్కడి మాట ఎక్కడికో తీసుకువెళ్ళారు మీలో కూడా ఏ ఒక్కరో ఈ విషయాలను ధారణ చేసి ఇతరులకు అర్థం చేయించగలరు జ్ఞానము ఉన్నతమైనది అందులో సమయం పడుతుంది చివరిలో మీలో జ్ఞానయోగ శక్తులు ఉంటాయి ఇది డ్రామాలో నిశ్చయింపబడింది వారి బుద్ధి కూడా పరివర్తనవుతూ మెత్తబడుతూ అదుపులోకి వస్తుంది మీరు వాయుమండలాన్ని శుద్ధపరుస్తారు ఇది ఎంతో గుప్తమైన జ్ఞానము అజామెలుని వంటి పాపులను ఉద్ధరించారని వ్రాశారు అయితే దానిని కూడా అర్థం చేసుకోరు వారు జ్యోతి జ్యోతిలో కలిసిపోయిందని భావిస్తారు సాగరంలో లీనమైపోయిందని అంటారు పంచ పాండవులు హిమాలయ పర్వతాలలో కరిగిపోయారని ప్రళయం జరిగిందని అంటారు ఒకవైపు వారు రాజయోగాన్ని నేర్చుకున్నారని అంటారు తిరిగి ప్రళయం చూపించారు మళ్ళీ శ్రీకృష్ణుడు పొటనవేలును చప్పరిస్తూ రావి ఆకుపై వచ్చినట్లు చూపిస్తారు దాని అర్థం కూడా వారికి తెలియదు అతడు గర్భమహిళలో ఉన్నాడు కదా పొటనవేలును చిన్న పిల్లలు చీకుతారు ఎక్కడి మాట ఎక్కడికో తీసుకు వెళ్ళారు మానవులు వారు విన్నదంతా సత్యము సత్యము అని అంటూ ఉంటారు సత్యయుగం గురించి ఎవరికీ తెలియదు అసలే లేని వస్తువును అసత్యమని అంటారు ఉదాహరణకి పరమాత్మకు నామరూపాలు లేవని అంటారు ఇది అసత్యం కానీ వారిని పూజిస్తారు కావున పరమాత్మ అత్యంత సూక్ష్మమైన వారు అటువంటి సూక్ష్మమైన వస్తువు మరొకటి లేనే లేదు పూర్తిగా తాను ఒక బిందువు అత్యంత సూక్ష్మమైనందునే ఎవ్వరికీ తెలియదు ఆకాశాన్ని కూడా సూక్ష్మమని అంటారు కానీ అనంతంగా ఉంది ఇక ఐదు తత్వాలున్నాయి ఐదు తత్వాల శరీరంలో ప్రవేశిస్తారు ఎంతో సూక్ష్మమైన వారు పూర్తిగా చిన్న బిందువు నక్షత్రం ఎంతో చిన్నదిగా కనిపిస్తుంది ఇక్కడ నక్షత్రమైన పరమపిత వచ్చి ప్రక్కన కూర్చున్నప్పుడే మాట్లాడగలరు ఇవన్నీ ఎంతో సూక్ష్మమైన విషయాలు మంద బుద్ధి గలవారు కొంచెం కూడా అర్థం చేసుకోలేరు తండ్రి అత్యంత మంచి మంచి విషయాలు అర్థం చేస్తున్నారు డ్రామానుసారము కల్పకృతము ఏ పాత్రను అభినయించారో దానిని తిరిగి అభినయిస్తారు బాబా ప్రతిరోజు వచ్చి కొత్త కొత్త పాయింట్లు వినిపిస్తారు కనుక కొత్త జ్ఞానం తెలియచేస్తారని పిల్లలు భావిస్తారు కనుక జ్ఞానం కొత్తదిగా ఉంటుంది కదా కావున ప్రతిరోజు చదువుకోవాల్సి ఉంటుంది ఎవరైనా ప్రతిరోజు రాకుంటే స్నేహితుల వద్దకు వెళ్ళి క్లాసులో ఈరోజు ఏం జరిగిందని అడుగుతారు కదా ఇక్కడ కొంతమంది చదివే మానేస్తారు ఈ అవినాశి జ్ఞానరత్నాల వారసత్వం మాకు వద్దు అని అంటారు అరే చదువు మానేస్తే మీ గతి ఏమవుతుంది తండ్రి నుండి వారసత్వం ఏం తీసుకుంటారు వారి అదృష్టంలో లేదని అర్థం ఇక్కడ స్థూలమైన ఆస్తి మాట కాదు జ్ఞాన ఖజానా తండ్రి ద్వారా లభిస్తుంది ఆ స్థూలమైన ఆస్తిపాస్తులన్నీ వినాశనమవుతాయి దాని నశ ఎవరూ ఉంచుకోలేరు తండ్రి ద్వారానే వారసత్వం లభిస్తుంది భలే మీ వద్ద కోట్ల ఆస్తి ఉండవచ్చు కానీ అది కూడా మట్టిలో కలిసిపోతుంది ఈ విషయాలన్నీ ఇప్పటివే అందుకే కొంతమందిది మట్టిలో కలిసిపోతుంది కొంతమందిది అగ్నిలో కాలిపోతుంది ఇలా ఇవన్నీ ఇప్పటి విషయాలే ఇవి తర్వాత వాడుకలోకి వస్తాయి ఇప్పుడు వినాశనం కాబోతుంది వినాశనం తర్వాత మళ్ళీ స్థాపన ఇప్పుడు స్థాపన చేస్తున్నారు అది మీ రాజధాని మీరు ఇతరుల కొరకు చేయరు మీరు చేసిందంతా మీ కొరకే ఎవరైతే శ్రీమతమును అనుసరిస్తారో వారు అధిపతులుగా అవుతారు మీరు నూతన విశ్వంలో నూతన భారతదేశానికి అధిపతులుగా అవుతారు నూతన విశ్వము అనగా సత్యయుగము అందులో మీరు అధిపతులుగా ఉండేవారు ఇప్పుడిది పాతయుగము మళ్ళీ నూతన ప్రపంచం కొరకు మీతో పురుషార్థం చేయిస్తారు ఇవన్నీ అర్థం చేసుకునే ఎంతో మంచి మంచి విషయాలు ఆత్మ పరమాత్మల జ్ఞానము ఆత్మ స్వయం గురించి అనుభవంతో గ్రహించే జ్ఞానము సెల్ఫ్ రియలైజేషన్ స్వయానికి తండ్రి ఎవరు ఇవన్నీ నేను ఆత్మలైన మీకు నేర్పించేందుకు వస్తానని తండ్రి చెప్తున్నారు ఇప్పుడు ఆ తండ్రి ద్వారా తండ్రి ఎవరో తెలుసుకున్నారు మీరు నాకు అపురూపమైన పిల్లలు కల్పము తర్వాత మళ్ళీ వారసత్వం తీసుకునేందుకు వచ్చారని తండ్రి అర్థం చేయిస్తున్నారు కావున పురుషార్థం చేయాలి కదా లేకుంటే చాలా పశ్చాత్తాపడవలసి వస్తుంది చాలా శిక్షలు అనుభవించాల్సి వస్తుంది నా పిల్లలుగా అయ్యి చెడు పనులు చేసేవారి విషయం అడగవలసిన పనే లేదు చాలా దుర్గతి అనుభవిస్తారు బాబాకు డ్రామాలో ఎంత పాత్ర ఉందో చూడండి అంతా ఇచ్చేశారు భవిష్య ఇరవై యొక్క జన్మలకు ప్రతిఫలమునిస్తానని కూడా బాబా అంటారు ఇంతకుముందు మీరు పరోక్షంగా ఇచ్చేవారు కనుక భవిష్యత్ ఒక్క జన్మకు మాత్రమే ఇచ్చేవారు ఇప్పుడు ప్రత్యక్షంగా ఇస్తున్నారు కనుక భవిష్యత్ ఇరవై ఒక్క జన్మలకు ఇన్షూర్ చేసేస్తాను డైరెక్ట్గా అంటే ప్రత్యక్షంగా చేసేందుకు పరోక్షంగా చేసేందుకు ఎంతో భేదం ఉంది వారు ద్వాపర కలియుగాల కోసం ఈశ్వరుని వద్ద బీమా చేస్తారు మీరు సత్యత్రేత యుగాల కోసం బీమా చేస్తారు డైరెక్ట్ అయినందున ఇరవై ఒక్క జన్మలకు లభిస్తుంది అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పితా బాపు దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే దారుణ కొరకు ముఖ్య సారము మొదటిది అవినాశి తండ్రి ద్వారా అవినాశి జ్ఞానరత్నాల ఖజానాను తీసుకొని భాగ్యశాలురుగా అవ్వండి నూతన జ్ఞానము నూతన చదువును ప్రతిరోజు చదవాలి వాయుమండలాన్ని శుద్ధంగా చేసే సేవ చేయాలి రెండవది భవిష్య ఇరవై ఒక్క జన్మల కోసం మీకున్నదంతా బీమా చేయాలి తండ్రి వారైన పిదప ఎలాంటి వికర్మలను ఆచరించరాదు వరదానము స్వ ఉన్నతి యొక్క యథార్థమైన కళ్ళ జోడును ధరించి ఉదాహరణగా అయ్యే నిర్లక్ష్యము నుండి ముక్తుభవ ఏ పిల్లలైతే స్వయాన్ని కేవలం విశాల బుద్ధి యొక్క దృష్టితో చెక్ చేసుకుంటారో వారిది నిర్లక్ష్యతనమనే కళ్ళజోడుగా ఉంటుంది ఎంత చేశారో అదే చాలా ఎక్కువగా కనిపిస్తుంది నేను ఫలానా ఫలానా ఆత్మల కంటే బాగున్నాను చిన్న పెద్ద లోపాలైతే బాగా ప్రసిద్ధమైన వారిలో కూడా ఉన్నాయని భావిస్తారు కానీ ఎవరైతే సత్యమైన హృదయంతో స్వయాన్ని చెక్ చేసుకుంటారో వారిది యథార్థమైన స్వ ఉన్నతి అనే కళ్ళజోడుగా ఉండే కారణంగా కేవలం తండ్రి మరియు స్వయాన్ని మాత్రమే చూస్తారు రెండవ వారు మూడవ వారు ఇలా ఇతరులు ఏం చేస్తున్నారో అది చూడరు నేను మారాలి అనే తపనలోనే ఉంటారు వారు ఇతరులకు ఉదాహరణ మూర్తులుగా అవుతారు స్లోగన్ హద్దులను సర్వవంశ సహితంగా సమాప్తం చేస్తే బేహద్ చక్రవర్తి పదవి యొక్క నశ ఉంటుంది ఓం శాంతి